kind of awkward with you. Hey. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి 24th అరౌండ్ 10:30 ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఉదయ్ భాస్కర్ గౌడ్ అని చెప్పి ఇతను రెసిడెంట్ ఆఫ్ గోడుప్పల్. సో అతని మీద ఒక తెలియని ఒక నలుగురు అటాక్ చేశారు అని చెప్పి ఉప్పల్ బగాయత్ దగ్గరలో ఆ ప్లేస్ సరౌండింగ్స్లో అటాక్ అయ్యింది. ఒక నలుగురు మాస్క్ వేసుకొని కర్చీఫ్ కొట్టి ఇతన్ని కూర్చున్న దగ్గర వెనుక నుంచి వచ్చి స్టాప్ చేశారు అని ఒక కంప్లైంట్ తీసుకొని రావడం జరిగింది. దాని మీద క్రైమ్ నెంబర్ 248/2024 అండర్ సెక్షన్ 307, 341, 427, 2/34 ఐపీసీ ఈ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. బికాజ్ ఇట్ ఈజ్ అరౌండ్ 7 o'clock ఈ అటెంప్ట్ జరిగింది కాబట్టి తర్వాత ఇక్కడ మా పోలీస్ స్టేషన్కి రాకముందే చాలా వరకు ఈ వీడియోని బాగా వైరల్ అయిపోయింది. చాలా మీడియా గ్రూప్స్లో కూడా చాలా వైరల్ అయిపోయింది. సో ఈ క్రమంలో ఈ కేసు ఇంపార్టెన్స్ తీసుకొని ఒక 3 teams ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాను. సో ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో మనకు తెలిసింది ఏంటంటే ఎవరైతే ఈ కంప్లైంట్ అని ఉన్నారో ఇతనే ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చారని చెప్పి మనకు అర్థమైంది. సో ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఈ ఉదయ్ భాస్కర్ గౌడ్ ఇతని మీద దాదాపు ఈ కంప్లైంట్ ఇతని మీద దాదాపు 7 cases ఉన్నాయి. తర్వాత మేడిపల్లి పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ కూడా ఉంది ఇతని మీద. రకరకాల పోలీస్ స్టేషన్లో నాచారం, కీసర, 420 case ఆఫ్ మాదాపూర్, తర్వాత మేడిపల్లి, ఈ పోలీస్ స్టేషన్స్లో అన్నీ కూడా ఇతని మీద కేసెస్ ఉన్నాయి. ఇతనికి పైగా ఇప్పుడు ఇతను ఒక బీజేపీలో హిందీ విభాగ్లో ఇతను సెంట్రల్ హోంఅఫేర్ మెంబర్ అని చెప్పి రీసెంట్గా ఇతనికి ఒక పొజిషను, తర్వాత హీఈస్ ఆల్సో కన్వీనర్ ఫర్ స్వచ్ఛ భారత్ తెలంగాణ స్టేట్, ఈ 2 positions తోటి కూడా ఇతను అఫిలియేషన్ ఉంది. సో ఇతనికి ఏంటంటే ఈ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఈ పొలిటికల్ ఈ మైలేజ్ గురించి అని చెప్పి ఇతని మీద ఇతనికి ఒక ఫర్దర్ ఎలివేషన్ గురించి ఒక ఎవరైనా బాడీ గార్డ్స్ ఉంటే కానీ లేకపోతే ఎవరైనా పిఎస్ఓస్ ఉంటే బాగుంటుందని అనిపించి ఈ ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో దీని గురించి అని చెప్పి ఈ కంప్లైంట్ ఎవరైతే ఉదయ్ భాస్కర్ గౌడ్ ఉన్నారో ఇతను, తర్వాత ఇతను బాగా క్లోజ్ ఫ్రెండ్ శివకిషోర్ అని ఇతను, ప్లస్ మరి మిరపకాయల సంతోష్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు కూడా ఏం చేస్తే బాగుంటుందని చెప్పి వీళ్ళందరూ కూడా 1-2 days డిస్కస్ చేసుకోవడము ఈ విధంగా జరుగుతూ ఉండేది. అయితే అదే రోజు ఈవినింగ్ అరౌండ్ 24th రోజు వీళ్ళంతా కూర్చొని వాళ్ళు ప్లాన్ వర్కౌట్ చేసుకున్నారు. ఎవరైతే ఈ ఉదయ్ భాస్కర్ గౌడ్, ఈ శివకిషోర్ అండ్ మిరపకాయల సంతోష్ రెడ్డి వీళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి ఈ శివకిషోర్కి కొండారు, ఇతను టీఆర్ఎస్ జాగృతిలో టీఆర్ఎస్ యూత్ సెక్రటరీగా ఉన్నారు, ఇతనితోటి మీట్ అవ్వడం, వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఫర్దర్ వాళ్ళకు తెలిసినటువంటి యాదగిరి, తర్వాత ప్రశాంత్ సృజన్ రెడ్డి, తర్వాత మహేష్, ఇతను ఈ కంప్లైంట్కి క్లోజ్ అయ్యాడు, వీళ్ళ అందరితో కూడా ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి ఎట్లట్లే ఎగ్జిక్యూట్ చేయాలి అనేది వీళ్ళు అదే రోజు ఈవినింగ్ 5 o'clockకి అమరావతి బార్ అండ్ రెస్టారెంట్ నాగోల్ దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం, తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో ఈ కంప్లైంట్ ఈ ఉప్పల్ బాగాయత్లో ఉన్నటువంటి కాలభైరవ టెంపుల్కి 41 days ఏదైనా రోజు వెళ్ళి చేస్తే మనకు అనుకున్న కోరికలు తీరుతాయన్న దీంతో అక్కడికి వెళ్తూ ఉంటాడు. సో అదైతే ఐడియల్ స్పాట్, నా మీద రెక్కి జరిగింది, ఆ విధంగా చెప్పుకోవచ్చు అని చెప్పి ఆలోచించి ఆ రోజు అక్కడ నుంచి బయలుదేరడం జరిగింది. ఇది అక్కడ కొంచెం దూరం రాగానే అదంతా కూడా కొంచెం లోన్లీ ప్లేస్ అవ్వడం, తర్వాత ఈ అటాక్ జరగడం, తర్వాత ఈ ముందే పోలీస్ స్టేషన్కి రాకముందు ఇదంతా కూడా గ్రూప్స్తో వైరల్ చేసుకోవడము, అతని మెయిన్ ఇంటెన్షన్ అతని మీద చాలా అదర్ పీపుల్ అటాక్ చేస్తారు అనేది, లైఫ్ థ్రెట్ అనేది కొద్దిగా బాగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. బట్ యాజ్ పర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇట్ ఫౌండ్ టు బి ఫాల్స్.